చైర్మన్ మురళీధర్ యాదవ్ పెద్ద ఎత్తున తమ కార్యకర్తలతో శ్రేయోభిలాషులతో బీజేపీ పార్టీలో కేంద్ర మంత్రివర్యులు ఉపేందర్ యాదవ్ మరియు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ మరియు సీనియర్ బీజేపీ నాయకుల సమక్షంలో చేరారు. దౌలతాబాద్ ఎర్ర సతీష్ యాదవ్ కేంద్ర మంత్రి ఉపేందర్ యాదవ్ బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. కేవలం కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బాగుపడదు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదోడు బాగుపడాలన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ గడిల పాలకు బద్దలు కొట్టి ఈ కేసీఆర్ కుటుంబ పాలనను ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతమందించి ఈ కేసీఆర్ కవంత హస్తాల్లో బందేరున్నా ఆ తెలంగాణ తల్లిని బంద విముక్తురాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ఈ మహాసంగ్రామ యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఈ తెలంగాణ ప్రజల్లో కూడా చైతన్యం కలిగించడానికి మీ ముందుకు వస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గజగజ వానికి ఇలా ప్రజా సంగ్రామ యాత్ర అనుకుంటాడు. ముఖ్యమంత్రి ప్రశ్నించే వారిని జైలేస్తున్నాడు. అడ్డగునే వారిని అక్రమ కేసులు పెట్టి పీడి యాక్టులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసే నాయకులను పీడి యాక్టులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తే జైళ్లకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. పీడి యాక్టులకు భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేదు. జైళ్లకు వెళ్ళాలం, లాటరీ దెబ్బలు తినోళం, బుడు రబ్బ బుల్లెట్లను గుండెలను తీసుకున్నా కూడా మా సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, కాల్చేపు జెండా కోసం కమల